हेलो एवरीवन, वेलकम टू द मैक्स वर्ल्ड। ई वीडियो लो 8th क्लास मैक्स 7th चैप्टर फ्रीक्वेंसी डिस्ट्रीब्यूशन टेबल्स एंड ग्राफ्स। ई चैप्टर लो एक्सरसाइज 7.1 लो 6 7 8 9 प्रॉब्लम्स ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో నేర్చుకుందాం। 6th ప్రాబ్లం, 2 ఇయర్స్ ఎగో ది మీన్ ఏజ్ ఆఫ్ 40 పీపుల్ వాస్ 11 ఇయర్స్। Now a person left the group and the mean age is changed to 12 years. Find the age of the person who left the group. ఒక గ్రూప్ లో మొత్తం 40 మెంబర్స్ ఉన్నారు. ఈ 40 మెంబర్స్ యొక్క మీన్ కనుక్కుంటే 11 ఇయర్స్ వచ్చింది. ఎప్పుడు అది 2 ఇయర్స్ అగో అంటే 2 సంవత్సరాల క్రితం అన్నమాట. అయితే ఇప్పుడు ఆ గ్రూప్ లో నుంచి ఒక అతను వెళ్లిపోయాడు. ఆ వెళ్లిపోయిన అతను వెళ్లిపోయిన తర్వాత ఇంకా 39 మెంబర్స్ ఉంటారు. ఆ 39 మెంబర్స్ కి మళ్ళా మీన్ కనుక్కుంటే 12 ఇయర్స్ వచ్చింది. అయితే గ్రూప్ లో నుంచి వెళ్లిపోయిన అతని ఏజ్ అనేది కనుక్కోవాలన్నమాట. దీనికి మనం 5th ప్రాబ్లం లో యూస్ చేసిన పాయింట్ కూడా యూస్ చేస్తాం. అంటే 2 ఇయర్స్ తర్వాత మీన్ అనేది 40 పీపుల్ కి 13 అవుతుంది. ఎందుకంటే అందరికీ కూడా 2 ఇయర్స్ యాడ్ చేస్తాం కాబట్టి అందరికీ 2 ఇయర్స్ ఏజ్ పెరుగుతుంది. సో 40 పీపుల్ కి ప్రతి ఒక్కళ్ళ ఏజ్ 2 ఇయర్స్ పెరుగుతుంది. అప్పుడు మీన్ కూడా 2 పెరుగుతుంది, అంటే 13 అన్నమాట. ఇది 2 ఇయర్స్ ఎగో మీన్ 11 ఇయర్స్. ఇప్పుడు ఈ 40 పీపుల్ మీన్ ఎంత అవుతుంది అంటే 13 అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ అయ్యాడు కాబట్టి ఇప్పటి మీనే వేసుకోవాలి. ఈ పాయింట్ ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఈ ప్రాబ్లం లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ అదే అన్నమాట. 2 ఇయర్స్ ఎగో ది మీన్ ఏజ్ ఆఫ్ 40 పీపుల్. సో ఫస్ట్ మీన్ కి ఫార్ములా రాద్దాము. సో ఫస్ట్ స్టెప్, 2 ఇయర్స్ ఎగో ది మీన్ ఏజ్ ఆఫ్ 40 పీపుల్ ఇస్ ఈక్వల్ టు 11. అంటే 40 మెంబర్స్ ఉన్న గ్రూప్ లో 40 మెంబర్స్ కి మీన్ కనుక్కుంటే గనక వాళ్ళ ఏజ్ 11 ఇయర్స్ వచ్చింది. ఇస్ ఈక్వల్ టు 11. సేమ్ 5th ప్రాబ్లం లాగే ఇప్పుడు ప్రజెంట్ ఆ 40 పీపుల్ యొక్క మీన్ ఏజ్ ఎంత అవుతుంది అంటే అందరికీ 2 ఇయర్స్ ఏజ్ పెరుగుతుంది కాబట్టి మీన్ కూడా 2 పెరుగుతుంది అన్నమాట. సో ప్రజెంట్ ది మీన్ ఏజ్ ఆఫ్ 40 పీపుల్ ఇజ్ ఈక్వల్ టు 11 ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 13 ఇయర్స్. సో 2 ఎందుకు యాడ్ చేసాము అంటే ప్రతి ఒక్కరికి 2 ఇయర్స్ ఏజ్ పెరుగుతుంది. సో మనం మళ్ళీ 40 మెంబర్స్ ఏజ్ చేసి దాని యావరేజ్ కనుక్కోవాల్సిన అవసరం లేకుండా 2 ఇయర్స్ ఏగో మీన్ ఎంతైతే ఉందో దానికి డైరెక్ట్ గా 2 యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం మీన్ కి ఫార్ములా రాద్దాం. మీన్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ బై ఎన్. సిగ్మా ఎక్స్ఐ అంటే ఆ 40 మెంబర్స్ యొక్క ఏజ్ సమ్ చేస్తే ఎంత వస్తుందో దాన్ని సిగ్మా ఎక్స్ఐ అంటాము. ఇక్కడ ఎన్ అంటే నంబర్ ఆఫ్ పీపుల్ అన్నమాట. మీన్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 13 ఇయర్స్ వచ్చింది. ఆ 40 మెంబర్స్ ఏజ్ ఎంత సమ్ చేస్తే ఎంత వస్తుంది అనేది మనకు తెలియదు. సో దాన్ని సిగ్మా ఎక్స్ఐ అని అనుకుందాము. ఎన్ అంటే నంబర్ ఆఫ్ పీపుల్, అంటే 40 మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్. సో సిగ్మా ఎక్స్ఐ వాల్యూ కావాలి అంటే 13 × 40 అవుతుంది. బై 40 ఇట్ వస్తే × 40 అవుతుంది. సో 13 × 40 ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ. సో సిగ్మా ఎక్స్ఐ ఇస్ ఈక్వల్ టు 13 × 40 వాల్యూ 520 అవుతుంది. అంటే ప్రజెంట్ ఆ 40 మెంబర్స్ యొక్క ఏజ్ ని సమ్ చేసినట్లయితే 520 వస్తుంది. అయితే ఆ గ్రూప్ లో నుంచి ఒకరు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత 39 మెంబర్స్ అయ్యారు. ఆ 39 మెంబర్స్ కి మీన్ కనుక్కుంటే 12 వచ్చిందంట. సో 39 మెంబర్స్ అయిన తర్వాత మీన్ ఏజ్ ఆఫ్ 39 మెంబర్స్ ఇస్ ఈక్వల్ టు ఆ 39 మెంబర్స్ కి మీన్ కనుక్కుంటే 12 ఇయర్స్ వచ్చింది. సో మీన్ కి ఫార్ములా రాస్తే దీనికి కూడా మీన్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ బై ఎన్. ఇక్కడ ఎన్ అంటే 39 మెంబర్స్. 39 మెంబర్స్ కి మీన్ ఎంత వచ్చింది? 12 ఇయర్స్ వచ్చింది. ఇజ్ ఈక్వల్ టు 39 మెంబర్స్ ఏజ్ సమ్ చేస్తే ఎంతో తెలియదు కాబట్టి సిగ్మా ఎక్స్ఐ అలానే ఉంచేద్దాము. ఎన్ అంటే 39. ఇక్కడ సిగ్మా ఎక్స్ఐ వాల్యూ 12 × 39 అవుతుంది. అంటే ఇక్కడ బై 39 ఇట్ వస్తే × 39 అవుతుంది. 12 × 39 ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ. 12 × 39 వాల్యూ క్యాల్కులేషన్ చేసినట్లయితే 468 వస్తుంది. 12 38. ఇదేమో 39 మెంబర్స్ యొక్క ఏజ్ సమ్ము. ఇక్కడ వచ్చిన సిగ్మా ఎక్స్ఐ ఏమో 40 మెంబర్స్ యొక్క ఏజ్ ని సమ్ చేస్తే 520 వచ్చింది. సో ఇప్పుడు ఈ 40 మెంబర్స్ సమ్ లో నుంచి 39 మెంబర్స్ యొక్క ఏజ్ సమ్ తీసేసినట్లయితే మనకి గ్రూప్ లో నుంచి బయటికి వెళ్లిన మెంబర్ యొక్క ఏజ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఏజ్ ఆఫ్ పర్సన్
left from group. Age of person left from group is equal to అతను గ్రూప్ లో నుంచి వెళ్ళక ముందు అందరి ఏజ్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే 520 వచ్చింది. అతను గ్రూప్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత 39 మెంబర్స్ ఏజ్ ని క్యాలిక్యులేట్ చేస్తే సమ్ చేసినట్లయితే 468 వచ్చింది. సో 520 లో నుంచి 468 మైనస్ చేస్తే 52 వస్తుంది. అంటే ఆ గ్రూప్ లో నుంచి బయటికి వ్యక్తి వెళ్ళినటువంటి పర్సన్ యొక్క ఏజ్ 52 ఇయర్స్ అన్నమాట. 7th ప్రాబ్లం, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది డీవియేషన్స్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ది డేటా 5, 8, 10, 15, 22 from their mean. ఇక డీవియేషన్స్ అనే వర్డ్ యూజ్ చేశారు. అసలు డీవియేషన్ అంటే ఏంటో తెలిస్తే ఈ డీవియేషన్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ డీవియేషన్ అంటే ఏంటో చూద్దాము. అర్థమెటిక్ మీన్ బై డీవియేషన్ మెథడ్ అని ఉంది. ఇక్కడ మీన్ కనుక్కోవడానికి డీవియేషన్ మెథడ్ ని యూజ్ చేసి ఎలా చేయాలి. ఇక్కడ డీవియేషన్ మెథడ్ అంటే ఏంటంటే మనం మీన్ అనేది కనుక్కోకుండానే ఎజ్యూమ్ చేస్తాము. ఈ డేటాకి ఇది మీన్ అవుతుందేమో అని ఎజ్యూమ్ చేస్తాము. ఆ ఎజ్యూమ్ చేసే మీన్ ని క్యాపిటల్ ఏ అనే లెటర్ తో డినోట్ చేస్తాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి, చూద్దాము. దేర్ ఆర్ 5 అబ్జర్వేషన్స్ ఇన్ ఏ డేటా. ఒక డేటాలో మొత్తం 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 7, 10, 15, 21, 27. వెన్ ది టీచర్ ఆస్క్డ్ టు ఎస్టిమేట్ ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది డేటా వితౌట్ యాక్చువల్ క్యాలిక్యులేషన్, అసలు ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయకుండా. అంటే మీన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే ఫార్ములా వేసి మీన్ క్యాలిక్యులేట్ చేస్తాము. అయితే టీచర్ ఏం అడిగారంటే స్టూడెంట్స్ ని ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయకుండా మీన్ అనేది ఎస్టిమేషన్ వేయండి అన్నారు. అప్పుడు 3 స్టూడెంట్స్ కమల్, నీలిమ అండ్ లేఖ్యా ఎస్టిమేటెడ్ యాజ్ ఫాలోస్. ఈ ముగ్గురు ఏంటంటే ఈ డేటాకి వాళ్ళ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నంబర్ ని ఎస్టిమేషన్ తో మీన్ ఇది అవ్వచ్చు అనే ఆన్సర్ చెప్పారు. కమల్ ఎస్టిమేటెడ్ దట్ ఇట్ లైస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ మినిమం అండ్ మాక్సిమం వాల్యూస్. ఇచ్చిన డేటాలో మినిమం వాల్యూ 7, అంటే చిన్న వాల్యూ 7, పెద్దది 27. ఈ రెండిటికి డిఫరెన్స్ 20 వస్తుంది. సో 17, అంటే 7 కి 27 కి మధ్యలో వచ్చే నెంబర్ 17 అవ్వచ్చు అని కమల్ ఎస్టిమేటెడ్ వేశాడనమాట. మీన్ ఇది అవ్వచ్చు, 17 అవ్వచ్చు అని. నీలిమ ఎస్టిమేటెడ్ దాట్ ఇట్ ఈస్ ది మిడిల్ వాల్యూ ఆఫ్ ది ఆర్డర్డ్. నీలిమ ఏం చేసిందంటే ఇచ్చిన వాల్యూస్ అన్ని ఆర్డర్ లో రాసి, అంటే ఆల్రెడీ ఆర్డర్ లోనే ఉన్నాయి, అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి, దాంట్లో మిడిల్ వాల్యూ అవ్వచ్చు అని నీలిమ మీన్ ని ఎజ్యూమ్ చేసింది. ఈ 15 అయి ఉండొచ్చు అని ఎజ్యూమ్ చేసింది. లేఖ్యా యాడెడ్ ఆల్ అబ్జర్వేషన్స్ అండ్ డివైడెడ్ బై దేర్ నెంబర్. లేఖ్యా మాత్రం కరెక్ట్ గా సమ్ చేసింది అనమాట. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే క్యాలిక్యులేషన్ చేసి మీన్ అనేది 16 అవుతుంది అని లేఖ్యా చెప్పింది. వీ కాల్ ఈచ్ ఆఫ్ దీస్ ఎస్టిమేషన్స్ యాజ్ ఎస్టిమేటెడ్ మీన్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ అన్నింటినీ కూడా మనం ఎస్టిమేటెడ్ మీన్ అంటాం, లేదా ఎజ్యూమ్డ్ మీన్ అంటాం. ఎక్కువగా ఎజ్యూమ్డ్ మీన్ అనే టర్మ్ నే యూజ్ చేస్తాము. ఒకళ్ళు 17 అని చెప్పారు, ఇంకొకరు నీలిమ 15 అని చెప్పింది, లేఖ్యానేమో 16 అని చెప్పింది. అయితే వీళ్ళు ఈ చెప్పిన దాంట్లో ఏది కరెక్ట్, ఇవన్నీ కూడా వీళ్ళు ఎజ్యూమ్ చేశారు, ఇది అయ్యి ఉండొచ్చు అని ఎజ్యూమ్ చేశారు. కాబట్టి 17 ని 15 ని 16 ని ఎజ్యూమ్డ్ మీన్ అంటాము. అయితే లెటర్స్ వెరిఫై విచ్ ఆఫ్ ది ఎస్టిమేషన్స్ కోయిన్సైడ్స్ విత్ ది యాక్చువల్ మీన్. వాళ్ళ ముగ్గురులో ఎవరు యాక్చువల్ మీన్ కి దగ్గరగా ఉన్నారో క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. ఆ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు వచ్చే నెంబర్స్ ని మనం డీవియేషన్స్ అని అంటాము. డీవియేషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ లో మీన్ ఎలా కనుక్కోవాలో చూడండి. ఇక్కడ కన్సిడర్ కమల్స్ ఎస్టిమేటెడ్ అర్థమెటిక్ మీన్. కమల్ ఆ మీన్ ఇది అయి ఉండొచ్చు అని ఎజ్యూమ్ చేశాడు. ఎజ్యూమ్డ్ మీన్ ని క్యాపిటల్ ఏ అనే లెటర్ తో డినోట్ చేస్తాం. సో కమల్స్ ఎజ్యూమ్డ్ మీన్ 17 అయింది. అసలు ఫస్ట్ యాక్చువల్ గా అర్థమెటిక్ మీన్ ఎలా కనుక్కోవాలంటే ఎక్స్ఐ బై ఎన్, అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్ని సమ్ చేయాలి బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అలా చేసినట్లయితే 16 వచ్చింది. ఇప్పుడు ఈ 16 ఇక్కడ 17 వచ్చింది. ఈ ఎజ్యూమ్డ్ మీన్ అనుకుని చేస్తే ఎలా వస్తుందో క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. ఎజ్యూమ్డ్ మీన్ ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎక్స్ఐ ఏ ప్లస్ సిగ్మా ఎక్స్ఐ బై ఎన్, అంటే ఇదే దానికి ముందు ఏ అనేది యాడ్ అవుతుంది. ఏ అంటే ఇదన్నమాట 17. సో ఇక్కడ ఇచ్చినవన్నీ డీవియేషన్స్. ఈ డీవియేషన్స్ ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ 7 ఉంది, ఈ 7 రావాలి అంటే 17, మనం ఎజ్యూమ్ చేసిన 17 లో నుంచి ఏ నెంబర్ ని తీసేస్తే 7 వస్తుంది. 17 - 10 - 7 - 2 - 15 - 17 + 4 - 21 - 17 + 10 - 27. అంటే ఏంటి, మీన్ కి ఇక్కడ యాక్చువల్ మీన్ 17, ఇక్కడ 7 ఉంది, అంటే ఎంత తగ్గింది 7 కి అంటే -10 తగ్గింది అనమాట. ఈ -10 ని మనం డీవియేషన్ అని అంటారు, డిఫరెన్స్ అనమాట. మీ ఎజ్యూమ్డ్ మీన్ కి ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్ కి ఉన్న డిఫరెన్స్ ని డీవియేషన్ అంటారు.
సింపుల్ గా డిఫరెన్స్ అనుకోండి డీవియేషన్ అన్నారు ఎంత ఉంది ఇది కొంచెం టెక్స్ట్ బుక్ లో మనకి ఇచ్చింది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది యాక్చువల్ గా ఈ మైనస్ 10 ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఈ అబ్జర్వేషన్ లో నుంచి 7 మైనస్ 17 చేస్తే వచ్చేది మైనస్ 10 10 మైనస్ 17 మైనస్ 7 10 మైనస్ 15 మైనస్ 17 మైనస్ 2 21 minus 17, 4 plus 4, 27 minus 17 plus 10. ఇంత లెక్క చేసే పని లేకుండా సింపుల్ గా చెప్పొచ్చు. ఇది మనం టెక్స్ట్ బుక్ లో ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ minus 10, minus 7, minus 2 సింపుల్ గా ఈ స్టెప్ కూడా వేసే పని లేకుండా ఎలా రావాలి అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఈ టెక్స్ట్ బుక్ లో ప్రకారం ఇవి డీవియేషన్స్ అన్నమాట. అంటే అజ్యూమ్డ్ మీన్ 17 కి ఈ 7 కి ఉన్న డిఫరెన్స్ ని డీవియేషన్ అంటారు. ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్స్ కి అజ్యూమ్డ్ మీన్ కి ఉన్న డిఫరెన్సెస్ అన్నమాట ఇవి వీటిని డీవియేషన్స్ అంటారు ఈ డీవియేషన్స్ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి కాబట్టి బై 5 వేసినట్లయితే ఇక్కడ మనకి -5/-5 వచ్చింది ఆన్సర్ 5 1స్ క్యాన్సిల్ చేస్తే 1 -1 వస్తుంది అజ్యూమ్డ్ మీన్ ఏమో 17 ఇక్కడ వచ్చింది -1 సో 16 యాక్చువల్ గా మనం లెక్క చేస్తే వచ్చింది 16 ఏ మీన్ 17 అనుకొని డీవియేషన్ మెథడ్ లో చేసినా గాని వచ్చింది 16 ఏ అన్నమాట సో అర్థమెటిక్ మీన్ ను డీవియేషన్ మెథడ్ లో కనుక్కోవడానికి ఫార్ములా ఎస్టిమేటెడ్ మీన్ ప్లస్ యావరేజ్ ఆఫ్ డీవియేషన్స్ ఎస్టిమేటెడ్ మీన్ అంటే ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ క్యాపిటల్ ఏ అని అర్థం ప్లస్ యావరేజ్ ఆఫ్ డీవియేషన్స్ అంటే ఇదే ఫార్ములా సిగ్మా ఎక్స్ఐ బై ఎక్స్ఐ మైనస్ ఏ బై ఎన్ ఎక్స్ఐ మైనస్ ఏ అంటే అబ్జర్వేషన్స్ లో నుంచి ఏ వాల్యూ తీసేస్తే వచ్చేదాన్నే డీవియేషన్ అంటారు మనకి యాక్చువల్ గా ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అజ్యూమ్డ్ మెథడ్ లో ఫార్ములా ఏంటంటే ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ మనం ఇచ్చిన డేటాకి మన ఇష్టం వచ్చిన నెంబర్ ని అజ్యూమ్ చేసుకోవచ్చు ఇది అయి ఉండొచ్చు మీన్ అనేది అజ్యూమ్ చేస్తాం కదా ఆ అజ్యూమ్ చేసే నెంబర్ ని క్యాపిటల్ ఏ తో డినోట్ చేస్తాము నెక్స్ట్ ఇది డీవియేషన్ అన్నమాట ఎక్స్ఐ మైనస్ ఏ అంటే డీవియేషన్ డిఫరెన్స్ మనం అజ్యూమ్ చేసిన నెంబర్ కి మనకి ఇచ్చిన అబ్జర్వేషన్ కి ఉన్న డిఫరెన్స్ ని డీవియేషన్ అంటాము డీవియేషన్ కి ఫార్ములా ఎక్స్ఐ మైనస్ ఏ ఎక్స్ఐ అంటే అబ్జర్వేషన్ మనకి ఇచ్చిన అబ్జర్వేషన్ ని ఎక్స్ఐ అంటాము ఐతో ఎందుకు డినోట్ చేశారు అంటే ఇక్కడ మనం 5 అబ్జర్వేషన్స్ ఇస్తే గనక వాటిని ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ అనుకుంటాము 10 ఇస్తే గనక 10 నెంబర్స్ అలా ఎన్ని ఇస్తారో తెలియదు కాబట్టి సింపుల్ గా దీన్ని ఎక్స్ఐ తో డినోట్ చేశారు ఈ ఇచ్చిన అబ్జర్వేషన్ లో నుంచి మనం అజ్యూమ్ చేసిన మీన్ ని డిఫరెన్స్ చేస్తే వచ్చే నెంబర్ ని డీవియేషన్ అంటారు డిఫరెన్స్ అన్నమాట ఆ డిఫరెన్స్ ని డీవియేషన్ అంటారు బై ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని మనం డీవియేషన్స్ అనేవి కనుక్కుంటాం సో ఇప్పుడు మనకి ఇచ్చిన లెక్క 7th ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాము గివెన్ డేటా 5, 8, 10, 15, 22 మొత్తం 5 అబ్జర్వేషన్స్ ఇచ్చారు యాక్చువల్ గా మీన్ కనుక్కుందాం దీనికి మీన్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ క్యాపిటల్ ఎన్ ఎక్స్ఐ అంటే ఇక్కడ మనకి ఇది ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఈ లెక్కలో మనకి 5 అబ్జర్వేషన్స్ ఇచ్చారు ఇంకో లెక్కలో 10 ఇవ్వచ్చు ఇంకో లెక్కలో 12 ఇవ్వచ్చు సో ఎన్ని అబ్జర్వేషన్స్ అనేది మనం చెప్పలేం కాబట్టి దీన్ని జనరల్ ఫామ్ లో ఎక్స్ఐ అన్నారనమాట ఎక్స్ఐ అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ లో ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ సిగ్మా మీన్స్ సమ్ సమ్ నే ఇక్కడ మనం సింపుల్ గా సిగ్మాతో డినోట్ చేస్తాం సో ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిని సమ్ చేసినట్లయితే 5 + 10 + 8 + 15 + 22 బై 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి సో వీటన్నిటిని సమ్ చేస్తే 22, 8, 30, 30, 10, 40, 55, 55, 5, 60, 60 by 5 క్యాన్సిల్ చేస్తే 5 1s, 5 12s సో మీన్ ఎంత వచ్చింది అంటే 12 వచ్చింది మీన్ ఇస్ ఈక్వల్ టు 12 యాక్చువల్ గా మీన్ కనుక్కుంటే 12 వచ్చింది ఇప్పుడు మనం డీవియేషన్స్ కనుక్కోవాలి డీవియేషన్స్ ఎలా కనుక్కోవాలంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్ని రాసుకున్న తర్వాత డీవియేషన్ ని డి అనే లెటర్ తో డినోట్ చేస్తాము ఇక్కడ డీవియేషన్స్ 5 వస్తాయి దీన్ని డిఐ అనే లెటర్ తో డినోట్ చేస్తే ఎక్స్ఐ మైనస్ ఏ దీని ఫార్ములా ఇక్కడ ఏ అంటే అజ్యూమ్ చేయలే మీన్ మనం మీన్ యాక్చువల్ మీనే కనుక్కున్నాము సో ఏ వాల్యూ ఇక్కడ 10, 12 అవుతుంది ఎక్స్ఐ అంటే ఎక్స్ఐ బదులుగా ఫస్ట్ అబ్జర్వేషన్ ని ఎక్స్ వన్ అనుకుంటే ఈ 5 లో నుంచి మీన్ 12 తీసేయాలి ఎంత వస్తుంది -7 చిన్న నెంబర్ లో నుంచి పెద్ద నెంబర్ ని మైనస్ చేసినప్పుడు మనకు ఆన్సర్ లో మైనస్ వస్తుంది అది గుర్తు పెట్టుకోండి ఇది D1 అంటే ఫస్ట్ డిఫరెన్స్ అన్నమాట నెక్స్ట్ D2 అంటే సెకండ్ డీవియేషన్ సెకండ్ అబ్జర్వేషన్ యొక్క డిఫరెన్స్ సెకండ్ అబ్జర్వేషన్ 8 ఉంది దాంట్లో నుంచి మన మీన్ ని తీసేస్తే -4 వస్తుంది నెక్స్ట్ D3 10 - 12 - 2 వస్తుంది D4 4th అబ్జర్వేషన్ 15 లో నుంచి మనకు వచ్చిన మీన్ 12 మైనస్ చేస్తే 3
నెక్స్ట్ D5 అంటే 5th అబ్జర్వేషన్ లో నుంచి మీన్ ని మైనస్ చేస్తే వచ్చేదే 5th డివియేషన్ 5th డిఫరెన్స్ సో 10 వస్తుంది ఇక్కడ మనం మీన్ నుంచి తీసాం ఎందుకంటే మనకు లెక్కలో ఫ్రమ్ దేర్ మీన్ అన్న డివియేషన్స్ ని మీన్ నుంచి కనుక్కోమన్నారు అలా కాకుండా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో నుంచి అజూమ్డ్ మనం ఏదైతే అజూమ్ చేస్తామో దాన్ని ప్లేస్ లో ఏ బదులుగా ఆ వాల్యూ రాసుకుంటాం ఇక్కడ అజూమ్ ఏం చేయలేదు ఫ్రమ్ దేర్ మీన్ నుంచి కనుక్కోమన్నారు డివియేషన్స్ ని ఇప్పుడు సమ్ ఆఫ్ డివియేషన్స్ కనుక్కోవాలి మనకు లెక్కలో అడిగింది సమ్ ఆఫ్ డివియేషన్స్ డివియేషన్స్ అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఈ డిఫరెన్స్ వాల్యూ ని డివియేషన్స్ అంటారు వీటన్నిటిని సమ్ చేయాలి -7 -4 -2 +3 +10 నెగటివ్ నంబర్స్ వరకు యాడ్ చేసినట్లయితే 13 వస్తుంది -13 పాజిటివ్ నంబర్స్ వరకు +13 13 -13 0 ఎప్పుడైనా మనం మీన్ నుంచి డివియేషన్స్ ని గనుక కనుక్కుంటే ఆ డివియేషన్స్ కంపల్సరీగా 0 నే వస్తుంది 8th problem if the sum of 20 deviations from the mean is 100 then find the mean deviation ikkada already deviations kanukunnaru 20 observations ki deviations kanukunnaru aa deviations annitni sum chesthe 100 vachindi aithe mean deviation kanukondi annaru general formula ni mean kanukodaniki sum of observations by number of observations ela vestamo ఇక్కడ ఆల్రెడీ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చారు 100 ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే 20 100 బై 20 వేస్తే చేసేయచ్చు లెక్క సింపుల్ అన్నమాట సమ్ ఆఫ్ 20 డీవియేషన్స్ ఇస్ ఈక్వల్ టు 100 మీన్ డీవియేషన్ కనుక్కోండి అంటే డీవియేషన్స్ కి మీన్ కనుక్కోవాలి సింపుల్ ఫార్ములాని మీన్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డీవియేషన్స్ బై నంబర్ ఆఫ్ డీవియేషన్స్ sum of deviations by number of deviations sum of deviations 100 ఇచ్చారు ఎన్ని డివియేషన్స్ కి 100 వచ్చిందంటే 20 కి sum of deviation 100 by number of deviations 20 21s 25s so mean deviation 5 అవుతుంది 9th problem marks of 12 students in a unit test are given as 4, 21, 13, 17, 5, 9, 10, 20, 19, 12, 20, 14. అంటే 12 స్టూడెంట్స్ కి మార్క్స్ ఇచ్చారు యూనిట్ టెస్ట్ లో ఎన్ని వచ్చాయో అజూమ్ ఏ మీన్ అండ్ క్యాలిక్యులేట్ ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది డేటా ఇది మనం యాక్చువల్ ఫార్ములా వేయకుండా ఈ నెంబర్స్ లో ఏ నెంబర్ మీన్ అయి ఉండొచ్చు అనేది ఒక నెంబర్ ని అజూమ్ చేసుకుని మీన్ అనేది కనుక్కోవాలి అజూమ్ అనదర్ నెంబర్ అంటే ఇంకోసారి రెండోసారి ఇంకో మీన్ అయి ఉండొచ్చు అని అజూమ్ చేసుకుని క్యాలిక్యులేట్ ది అర్థమెటిక్ మీన్ అగైన్ మరలా అర్థమెటిక్ మీన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి డు యూ గెట్ ది సేమ్ రిజల్ట్ రెండు సార్లు చేసినప్పుడు ఒకే రిజల్ట్ వచ్చిందా కామెంట్ ఆ వచ్చిన రిజల్ట్ ని బట్టి అజూమ్డ్ మెథడ్ ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పాలి మార్క్స్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఇస్ ఈక్వల్ టు మార్క్స్ ఆఫ్ 12 స్టూడెంట్స్ కి యూనిట్ టెస్ట్ లో వచ్చిన మార్క్స్ ఇస్ ఈక్వల్ టు 4, 21, 13, 17, 5, 9, 10, 20, 19, 12, 20, 14 12 స్టూడెంట్స్ కి వచ్చిన మార్క్స్ అయితే ఈ మార్క్స్ లో మనం సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అనే క్యాలిక్యులేషన్ అంటే యాక్చువల్ డివిజన్ చేయకుండా యాక్చువల్ మీన్ కనుక్కోకుండా మీన్ ఎంత అవుతుందో అజ్యూమ్ చేయమంటున్నారు అలా రెండు సార్లు చేయాలి సో అజ్యూమ్డ్ మీన్ ఇస్ ఈక్వల్ టు నేను ఈ డేటాకి మీన్ 20 అవుతుంది అని అజ్యూమ్ చేస్తున్నాను మీరు 19 అనుకోవచ్చు 17 అనుకుని చేయొచ్చు 13 అనుకుని ఎలా చేసినా సరే ఆన్సర్ ఒకటే వస్తుంది చూద్దాం ఒకసారి అజ్యూమ్డ్ మీన్ ఇస్ ఈక్వల్ టు 20 అజ్యూమ్డ్ మీన్ ని ఏ అనుకుంటామని చెప్పాం కదా సో క్యాపిటల్ ఏ ఇస్ ఈక్వల్ టు 20 సో మనకి ఫార్ములా ఏంటంటే అజ్యూమ్డ్ మీన్ ఫార్ములా మీన్ ఇస్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మెథడ్ లో మీన్ కనుక్కోడానికి ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎక్స్ఐ మైనస్ ఏ బై ఎన్ ఏ అంటే ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఎన్ అంటేనేమో 12 స్టూడెంట్స్ మార్క్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 12 ఇప్పుడు మనం ఎక్స్ఐ మైనస్ ఏ వాల్యూ కనుక్కొని సిగ్మా అంటే వాటన్నిటిని సమ్ చేయాలి సో ఫస్ట్ ఎక్స్ఐ మైనస్ ఏ వాల్యూ కనుక్కుందాం ఎక్స్ఐ మైనస్ ఏ అంటే దీన్నే డీవియేషన్స్ అంటారు ఎక్స్ఐ అంటే ఎక్స్ వన్ మొదటి అబ్జర్వేషన్ ఎక్స్ వన్ అంటాము ఈ ఎక్స్ వన్ లో నుంచి ఈ 20ని అంటే ఏని మైనస్ చేస్తే వచ్చేది డీవియేషన్స్ సో ఫస్ట్ ది 4 - 20 - 16 అవుతుంది నెక్స్ట్ అబ్జర్వేషన్ 21 - 20 1 వస్తుంది నెక్స్ట్ అబ్జర్వేషన్ 13 - 20 - 7 నెక్స్ట్ ది 17 - 20 - 3 అవుతుంది 5 - 20
minus 15. Next 9 observation. 9 minus 20 minus 11. Next 10th observation 10 minus 10 అవుతుంది. Next observation 20. 20 లోంచి 20 పోతే 0. Next observation 19. 19 లోంచి 20 minus చేస్తే minus 1. Next 12. 12 minus 20 minus 8. Next observation 20. 20 minus 20 0. Next observation 14. 14 minus 20 minus 6. So, ఇవన్నీ డీవియేషన్స్ అన్నమాట. నేను ఇందాక టెక్స్ట్ బుక్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డీవియేషన్స్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. ఇలా కనుక చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇవన్నీ డీవియేషన్స్. ఇప్పుడు ఈ డీవియేషన్ అన్నిటిని సమ్ చేసి ఇక్కడ రాయాలన్నమాట. సో ఏ ఇస్ ఈక్వల్ టు ఏ మనం అనుకున్న ఎజ్యూమ్డ్ మీన్ ఏమో 20. 20 ప్లస్ ఇప్పుడు ఈ డీవియేషన్స్ అన్నిటినీ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసేటప్పుడు సేమ్ ఏదైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనకి సేమ్ ఏం పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ సేమ్ ఏది రాలేదు. సో యాడ్ చేసినట్లయితే మైనస్ 16 ప్లస్ 1 ప్లస్ మైనస్ 7 ప్లస్ మైనస్ 3 ప్లస్ మైనస్ 15 ప్లస్ మైనస్ 11 ప్లస్ మైనస్ 10 ప్లస్ 0. జీరోని కూడా మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. జీరో కూడా ఒక అబ్జర్వేషనే. ప్లస్ మైనస్ 1 ప్లస్ మైనస్ 8 ప్లస్ ఇంకొక డీవియేషన్ 0 ఇంకొక డీవియేషన్ మైనస్ 6 బై నెంబర్ ఆఫ్ డీవియేషన్స్ ఏమో 12 ఉన్నాయి. సో వీటన్నిటిని యాడ్ చేయాలి. సో నేను లెక్క ఈ పేజ్లోనే చేయడానికి కారణం ఈ డీవియేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడే సమ్ చేస్తున్నాను. ఇజ్ ఈక్వల్ టు 20 ఎజ్యూమ్డ్ మీన్ ఏమో 20. వీటిలో నెగిటివ్ నెంబర్స్ వరకు యాడ్ చేద్దాం. మైనస్ 16 మైనస్ 7 మైనస్ 23 ఇది మైనస్ 26 నెక్స్ట్ మైనస్ 41 మైనస్ 52 మైనస్ 62 మైనస్ 63 మైనస్ 63 ఒక 8 మైనస్ 71 మైనస్ 77 నెగిటివ్ నెంబర్స్ వరకు 77 మైనస్ 77 వచ్చింది. పాజిటివ్ నెంబర్స్ 1 ఒకటే ఉంది. 1 ఓన్లీ 1 ఇక్కడ 1 ఒకటే బై 12. సో ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం కదా. సో 77 లోంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 76 మైనస్ ఉంది కాబట్టి మైనస్ బై 12. ఇక్కడ 12 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 వన్స్ 4 3 మిగులుతుంది. 36 అంటే 4 నైన్స్ 36 4 త్రీస్ 12. సో మిగిలినవి రాస్తే 20 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 19 అని రాసుకోవాలి బై 3. ఇక్కడ మనం ఫ్రాక్షన్స్ ఎడిషన్ చేసినట్లయితే ఎల్సిఎం 3 వస్తుంది. 3 ఇంటూ 20 20 ఇంటూ 3 మైనస్ 19 ఇంటూ 1 20 త్రీస్ 60 మైనస్ 19 బై 3. 16 లో నుంచి 19 మైనస్ చేస్తే 41 బై 3. సో మనకి మీన్ అనేది 41 బై 3 వచ్చింది. ఎప్పుడు 20 మీన్ ఎజ్యూమ్డ్ మీన్ 20 అనుకుంటే ఈ డేటాకి మీన్ 20 అవుతుందని నేను ఎజ్యూమ్ చేసుకుంటే మీన్ ఎంత వచ్చిందంటే 41 బై 3. ఇప్పుడు ఇదే లెక్కని ఇంకొక నెంబర్ని ఎజ్యూమ్ చేసుకుని ఈ 20 కాకుండా ఇంకొక మీన్ ఎజ్యూమ్ చేసుకుని చేసినట్లయితే ఇదే ఆన్సర్ వస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. సో నెక్స్ట్ ఇదే లెక్కకి ఇంకొక మీన్ ఎజ్యూమ్ చేసుకుందాం. ఎజ్యూమ్డ్ మీన్ ఇజ్ ఈక్వల్ టు ఇందాక ఎజ్యూమ్డ్ మీన్ ఈ డేటాకి 20 అనుకున్నాం కదా. ఇప్పుడు 15 అనుకుందాం. అసలు 15 అనేది డేటాలో లేదు అయినా సరే 15 అని అనుకున్నట్లయితే ఎజ్యూమ్డ్ మీన్. సో ఎజ్యూమ్డ్ మీన్ లో ఫార్ములా మీన్ కనుక్కోవడానికి ఫార్ములా ఎజ్యూమ్డ్ మెథడ్ లో ఏ ప్లస్ సిగ్మా ఎక్స్ఐ మైనస్ ఏ బై క్యాపిటల్ ఎన్. ముందుగా ఈ సిగ్మా ఎక్స్ఐ మైనస్ ఏ వాల్యూస్ కనుక్కోవాలి. సిగ్మా ఎక్స్ఐ మైనస్ ఏ అంటే డీవియేషన్స్. ఈ ఎజ్యూమ్డ్ మీన్ కి మనకి ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్ కి ఎంత డిఫరెన్స్ ఉందో దాన్ని డీవియేషన్ అంటారు. సో డీవియేషన్ డిఐ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ ని ఎక్స్ వన్ 4 మైనస్ ఎజ్యూమ్డ్ మీన్ ఎంత అనుకున్నాం 15. 4 మైనస్ 15 అంటే మైనస్ 11. నెక్స్ట్ అబ్జర్వేషన్ 21. 21 లో నుంచి 15 మైనస్ చేస్తే 6. నెక్స్ట్ అబ్జర్వేషన్ 13. 13 మైనస్ 15 మైనస్ 2. నెక్స్ట్ అబ్జర్వేషన్ 17. 17 మైనస్ 15 2. నెక్స్ట్ 5. 5 మైనస్ 15 మైనస్ 10 9. నెక్స్ట్ ఇది 9 మైనస్ 15 మైనస్ 6. 10 మైనస్ 15 మైనస్ 5. నెక్స్ట్ 10 తర్వాత 20. 20 మైనస్ 15 5. 19 మైనస్ 15 4. 12 మైనస్ 15 మైనస్ 3. 20 మైనస్ 15 5.
14 minus 15 minus 1. So, ఇవి deviations. అంటి మనకి ఇచ్చిన observations లో నించి, మనం యజుమ్ చేసుకున్న mean ని difference చేస్తే వచ్చేవి deviations అన్నమాట. ఇవన్నీ కూడా సమ్ చేయాలి. ఈ సమ్ చేసేటప్పుడు ఎక్కడ cancel అవుతాయేమో చూద్దాం. ఇక్కడ plus 2 minus 2 cancel అవుతుంది. ఇంకా plus 6 minus 6 cancel అవుతుంది. ఇక్కడ minus 5 plus 5 cancel. ఇక మిగిలినవి deviations అన్నిటిని యాడ్ చేసుకోవాలి. सो मरला फार्मुला रादा मीन डीवियेशन लो डीवियेशन मेथड लो मीन की फार्मुला ए प्लस सिग्मा एक्सआई माइनस ए बाय एन. सो ए अंटे मनम एज्यूम्ड मीन 15 अनुकुन्नामु प्लस डीवियेशन्स कैंसिल अवगा मिगिलिनवि माइनस 11 माइनस 10 अलाने 4 प्लस 4 माइनस 3 प्लस 5 प्लस माइनस 1 बाय మొత్తం మనకి 12 మెంబర్స్ కదా మా మార్క్స్ ఇచ్చింది బై 12 లేదా ఇక్కడ క్యాన్సిల్ చేసుకోకుండా మనం ఇక్కడ రాసుకున్న తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు ముందు నెగటివ్ నంబర్స్ వరకు యాడ్ చేస్తే -10 -11 -21 -24 ఇక్కడ ఒక 1 అంటే -25 తర్వాత పాజిటివ్ నంబర్స్ వరకు 4 + 5 9 బై 12 सो 25 ఒక పాజిటివ్ నంబర్ ఒక నెగటివ్ నంబర్ ఉంది కాబట్టి మైనస్ చేయాలి 25 లో నుంచి 9 ని మైనస్ చేస్తే 16 వస్తుంది -16 బై 12 ఇక్కడ 4 టేబుల్ లో క్యాన్సిల్ అవుతుంది 4 4 జార్ 16 4 3స్ సో ఆన్సర్ 15 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4 బై 3 సో దీని ఫ్రాక్షన్స్ ఎడిషన్ చేసినట్లయితే ఎల్సిఎం 3 1స్ 3 అవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 15 ఇంటూ 3 మైనస్ 4 1స్ 4 15 3 is 45 minus 4 1 is 4 by 3. 45 లోంచి 4 minus చేస్తే 41 by 3. మనకి mean 20 అనుకుని assume చేసుకుని చేసినప్పుడు కూడా మనకి mean 41 by 3 నే వచ్చింది. mean ని 15 అనుకుని assume చేసుకున్నా గాని mean అనేది 41 by 3 నే వచ్చింది. సో assumed mean మెథడ్ లో మనం mean ని ఏ నంబర్ అనుకుని చేసినప్పటికీ కూడా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఈ ప్రాసెస్ అనేది కరెక్టే. ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ లెక్కలో నేను అనుకున్న 15 అనేది అసలు డేటాలో లేదు. మనకి ఇచ్చిన మార్క్స్ లో ఎవ్వరికీ కూడా 15 అనేది రాలేదు. సో మనకి ఇచ్చిన డేటాలో ఉన్న నంబర్స్ ని తీసుకోకుండా కూడా మనం assumed mean అనేది assume చేయొచ్చు. ఆ assumed mean నుంచి కరెక్ట్ mean అంటే నంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే ఫార్ములా వేయకుండానే ఎజ్యూమ్డ్ మీన్ నుంచి కూడా మనం కరెక్ట్ మీన్ అనేది కనుక్కోవచ్చు. సో రెండు సార్లు మనం మీన్ 20 అనుకున్నప్పుడు 41 బై 3 నే వచ్చింది. మీన్ 15 అనుకున్నప్పుడు కూడా 41 బై 3 నే వచ్చింది. ఈ మీన్ డీవియేషన్ మెథడ్ అనేది రెండిటికి ఒకటే అన్నమాట. మీన్ అనేది ఎలా ఎజ్యూమ్ చేసుకున్నప్పటికీ మనకు ఆన్సర్ ఒకే విధంగా వస్తుంది.